హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి కార్లో ఈరోజు ఈ రోజు మనమైతే మన గూడూలో ఉన్న లస్సీ షాప్కి అయితే వెళ్ళాం ఇది ఎక్కడ ఉందో అని తెలుసుకోవాలంటే ప్లీజ్ డూ వాచ్ మై వీడియో టిల్ దాంట్ లాస్ట్ లో రివీల్ చేస్తాను అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆంబియన్స్ అయితే చాలా డీసెంట్ గా ఉంది వీళ్ళ మెనూ చూస్తుంటే సింపుల్ గా జస్ట్ లుకింగ్ లెక్క వావ్ అనిపిస్తుంది చూస్తున్నారు కదా మెనూ చూడండి ఎంత బాగుందో ఇంకా లో ఉండే ఐటమ్స్ ఎంత బాగుంటాయో ఇంకా మనం ఆర్డర్ లోకి వెళ్తే మనం అయితే చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ చేసాం ఇదైతే చూడడానికి ఎలా ఉంది చికెన్ పాప్కార్న్ లోకి వీళ్ళైతే ఒక ఉప్పు అయితే ఇచ్చారు సర్వ్ చేసుకోవడానికి అది ఎలా ఉంది అంటే ఆయర్సం చిల్లీ సాస్ అండ్ స్వీట్ విత్ క్రీమీగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ పాప్కార్న్ అయితే లోపల పక్క చాలా టెండర్ గా ఉంది అలాగే బయట అయితే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంది పెరి పెరి మసాలాని చికెన్ పాప్కార్న్ పైన అలా లైట్ గా కొంచెం వేసారు ఆ పాప్కార్న్ డిప్ లో తీసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కానీ అక్కడ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మాయా తర్వాత పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేశాం ఇగో ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి మాయా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లోకి మైనీస్ అలాగే కేచప్ అయితే ఇచ్చాడు డిప్ చేసుకోవడానికి మాయా మీకు మైనీస్ తో తినడం ఇష్టమా లేదా కేచప్ తో తినడం ఇష్టమా కామెంట్ చేయండి మాయా ఈ ఫ్రెంచ్ ఫ్రై చూసినప్పటి నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది మాయా ఏంద్రై ఎంత పొడుగున్నాయి వీళ్ళు ఏమైనా పట్టుకొని సాగ తీసారా అని అనిపించింది టేస్ట్ అయితే యావరేజ్ గా ఉంది ఎందుకంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం లావుగా ఉండడం వల్ల లోపల అయితే కొంచెం ఫ్రై అవ్వలేదు బట్ పెరి పెరి మసాలా యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు మాయా నాలుగుకి ఘాటుగా తగిలేసరికి మనసు చల్లగా తిందామని కోరుకుంటుంది సో అందుకని ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాం మా ఐస్ క్రీమ్స్ వచ్చేసి బటర్స్కాచ్ ఫస్ట్ ఒకటి రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి స్పెషల్ డ్రై ఫ్రూట్ ఒకటి అలాగే చాక్లెట్ బ్రౌనీ అయితే ఆర్డర్ చేసాం మాయా ఆ ఐస్ క్రీమ్స్ చూస్తుంటేనే నా మనసు ఆగట్లేదు మాయా ఇదైతే బటర్ కట్ ఫిడ్స్ మాయా చూసారుగా ఎలా ఉంది అలా ఐస్ క్రీమ్ పైన చాక్లెట్ క్రీమ్ అలాగే వేఫర్స్ అండ్ కొంచెం నట్స్ వేసుకొచ్చారు అలా ఒక వేఫర్ తీసుకొని కొరుకుతుంటే చాలా బాగుంది ఇంకా ఐస్ క్రీమ్ విషయానికి వస్తే అలా ఒక స్పూన్ తీసుకొని తింటుంటే మెదడు నుంచి మోకాలు వరకు చల్లగా ఉంది అంత బాగుంది టేస్ట్ అయితే దీని కాస్ట్ వచ్చేసి నూట పది రూపాయలు ఇదైతే చాక్లెట్ బ్రౌనీ చూసారుగా ఎలా ఉంది ఫుల్లీ కోటెడ్ విత్ చాక్లెట్ యాడ్ ఆ బ్రౌని చాక్లెట్ బ్రౌనీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఇదైతే రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ ఆల్మండ్స్ ని కొంచెం రోస్ట్ చేసుకుని ఐస్ క్రీమ్ లో వేస్తాడు అనమాట ఆల్మండ్స్ రోస్ట్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అయితే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంది దీని టేస్ట్ అయితే ఆ రెండు ఐస్ క్రీమ్ లు డామినేట్ చేసేసింది దీని కాస్ట్ వచ్చేసి నూట పది రూపాయలు అడ్రస్ వచ్చేసి గాంధీ బొమ్మ సెంటర్ సాయిరామ్ బుక్ స్టాల్స్ పక్కనే ఉంటుంది